నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయంలో డైల్యూవరీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కావలి రెండో వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లేదని తమకు ఫోన్ రావడంతో ఆదివారం రెండో వార్డును సందర్శించి రెండో వార్డులో డ్రైనేజీ కాలువకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టెంకాయ కొట్టి కాంక్రీట్ వేసి డ్రైనేజ్ కాలువ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసం ఉంటున్న మహిళలు, గత 20 సంవత్సరాల నుండి మాకు డ్రైనేజ్ లేదని, డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి ఫోన్ కాల్ చేసి డ్రైనేజీ వ్యవస్థ లేదని చెప్పడం, మరుసటి రోజు నుంచి డ్రైనేజీ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషదాయకంగా ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈరోజు రెండో వార్డులో డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ ఉన్న డ్రైనేజీ సమస్య చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి గతంలో మేమంతా కూడా ఈ ఏరియాకి వచ్చి కమిషనర్ గారు ఆర్డీఓ గారు మేమంతా వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ సమస్య అర్థం చేసుకుని ఇమీడియట్గా ఆ డ్రైన్ స్టార్ట్ చేయని చెప్పడం, ఈరోజు ఆ డ్రైన్కి పూజ కార్యక్రమం పెట్టి ఈ వర్క్ కూడా స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ డ్రైనేజీ వాటర్ కూడా కొన్ని అనవసరమైన మనస్పర్ధలు పక్క నైబర్స్కి వాళ్ళకి రావటం చాలా బాధాకరంగా, అందుకే ఆ ప్రాబ్లం ఈరోజు సాగు చేసిన మహిళలంతా అక్కడ చాలా సంతోషపడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. దాదాపు 77 సమస్యలు రావడం జరిగింది. దాంట్లో 45 సమస్యలు కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని ఆర్థిక ప్రాబ్లమ్స్ ఆగున్నాయి. అంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ అంటే టెండర్స్ కానీ లేదా దానికి నిధులు కానీ శాంక్షన్స్ కానీ అవన్నీ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా నిన్న కూడా జెపీ పాత మున్సిపల్ హై స్కూల్లో అక్కడ టీచర్స్ సమస్య ఉందని చెప్పడం జరిగింది. ఆ స్కూల్ కూడా మేము విజిట్ చేసాము. అక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. అక్కడ ముఖ్యంగా 796 స్టూడెంట్స్, దాదాపు 800 మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు కాక ఇంకా పక్కన 1, 2, 3, 4, 5 ఆ తరగతికి సంబంధించి 350 మంది, అంటే దాదాపు 1150 మంది స్టూడెంట్స్ ఆ చిన్న స్కూల్లో ఉండటం వల్ల వాళ్ళకి క్లాస్ రూమ్స్ కూడా సరిపోక, టీచింగ్ స్టాఫ్ కూడా సరిపోక ఇబ్బంది పడుతున్నాయని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కమిషనర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. 10 మంది ఎక్స్ట్రా టీచింగ్ స్టాఫ్ని కూడా అక్కడ అరేంజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆ స్కూల్కి ఆల్రెడీ ఇంతకుముందు నాడు నేడు ఆ స్కూల్ వచ్చింది. అక్కడ బాత్రూమ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా కాంపౌండు ఫ్లోయింగ్ అంతా అవుట్ సైడ్ ఫ్లోయింగ్ అంతా కూడా చాలా చక్కగా వేస్తున్నారు. కానీ క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా ఇంకా సరిపోవడం లేదు. ఇంకా మెరుగైన వసతులు కల్పించాలని, ఎందుకంటే దాదాపు స్ట్రెంత్ ఆల్మోస్ట్ 1000 పై చేరుతుంది. కాబట్టి దానికి ఈ నిన్న మరి 2,40,00,000 రూపాయలు ఆ స్కూల్కి శాంక్షన్ చేయడం జరిగింది అని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా అంతేకాకుండా ఈరోజు కావలి దాదాపు హై స్కూల్స్ సంబంధించి ఆ స్కూల్కి మున్సిపల్ హై స్కూల్కి 2,40,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా గౌరవ స్కూల్కి 63 లక్షలు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త సత్వం స్కూల్కి పడిమ తిప్పడం మాకు అలవాటు లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే మా ఎమ్మెల్యే గారు కూడా అది నిరూపించుకున్నారు. మేము చాలా సంతోషంగా ఇంతకంటే ఆనందం ఎలా వ్యక్తం చేయాలో మాకు తెలియట్లేదు. సార్ని అడిగాము, సార్ వచ్చారు, మమ్మల్ని చాలా ఆనందపరిచారు. ఇంకా మేము సార్కి రుణపడి మేము 20 ఇయర్స్ నుంచి ఎవరిని అడిగినా కానీ ఇదే ప్రాబ్లం. సార్ దగ్గరికి వెళ్ళి కలవడం, డైల్యూవర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి కాల్ చేయడం, సార్ రావడం వెంటనే జరిగిపోయింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ధన్యవాదాలు తెలియజేస్తాం. సేమ కొట్టుకుంటుంది ఇంట్లో.
ఇది రోడ్లో బయట నీకు సాగి వచ్చాక.